ఇప్పుడు ఈ వీడియో చూస్తున్న వాళ్ళలో ఎవరైనా సింగిల్ ట్రావెలర్ అంటే ఇది ఒక కాలేజీ స్టూడెంట్ ఉండొచ్చు లేదా ఒక వర్కింగ్ ప్రొఫెషనల్ అయ్యి ఉండొచ్చు లేదా మీరు ఒక హౌస్ వైఫ్ అయ్యుండొచ్చు ముఖ్యంగా మహిళలు వీళ్ళ గురించే మాట్లాడుతున్నాను మీరు ఎప్పుడైనా సింగిల్గా ఒక బస్సులో ట్రావెల్ చేస్తున్నప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఇప్పుడు ఇది ఎందుకండి ప్రేమ్ గారు మాట్లాడుతున్నారంటే మొన్న మొన్న బెంగళూరు నుంచి చెన్నైకి ఒక బస్సు వచ్చింది ఇది రెడ్ బస్ అంటే రెడ్ బస్ అన్నప్పుడు ఏంటంటే వీళ్ళు ఎంతోమంది ప్రైవేట్ ట్రావెలర్స్ను ఎంగేజ్ చేస్తారు అలా విహెచ్బి ట్రావెల్స్ అనబడే ఒక ట్రావెల్ను వీళ్ళు ఎంచుకున్నారు సో ఈవిడ ఈవిడ ఒక వర్కింగ్ ప్రొఫెషనల్ ఈవిడ ఏంటంటే ఒక లోయర్ బెర్త్ ఇప్పుడు బస్సుల్లో చూసారా మీకు ఈ స్లీపర్ బస్సెస్ అని వస్తున్నాయి సో వీటిలో మీకు బాగా పడుకోవడానికి అనుకూలమైన మీకు సీటింగ్ కెపాసిటీ ఉంటుంది అంటే స్లీపర్ అంటున్నాం కాబట్టి హాయిగా మీరు పడుకోవచ్చు సో ఒక సింగిల్ ట్రావెలర్ ఉమెన్ ఒక వర్కింగ్ ప్రొఫెషనల్ సో ఈవిడ ఇలాగా ఈ రెడ్ బస్ అనబడే రెడ్ బస్ అంటే మీకు ఒక రెవల్యూషనరీ రెవల్యూ ట్రాన్స్పోర్టులో ఒక విప్లవాన్ని తీసుకువచ్చిన ఒక వ్యవస్థ అని చెప్పాలి సో అలాంటి ఒక రెప్యూటెడ్ బస్ ట్రాన్స్పోర్ట్లో ఈ అమ్మాయి ఒక టికెట్ బుక్ చేస్తుంది సో బుక్ చేసి మీకు లోయర్ బెర్త్ కదా అని చెప్పి ప్రశాంతంగా పడుకుంటుంది సరిగ్గా చూడండి తెల్లారుజామున నాలుగు గంటలు నాలుగు గంటలకు ఎవరో ఈమె దేహాన్ని తడుముతున్నట్టుగా ఈమెకు ఒక ఫీలింగ్ అంటే మీకు మామూలుగా త్రీ నుంచి ఫైవ్ ఓ క్లాక్ మంచి పడుతుందండి ఆ టైంలో మీరు డీప్ స్లీప్లో ఉంటారు కాబట్టి మీతో ఏం జరుగుతుందని కూడా తెలియని ఒక పరిస్థితి ఉండొచ్చు కొంతమంది అమ్మాయిలకు సో సడన్గా ఈ అమ్మాయికి ఏమైందంటే ఎవరో తన దేహాన్ని తడుముతున్నారు ఏమైందా లేచి చూస్తే చూడండి ఈ లోయర్ బర్త్ ఇలా ఉంటుంది అంటే ఎవరైనా అమ్మాయిలు స్టూడెంట్స్ నేను ఎంతోమందిని చూస్తూ ఉంటాను ఎస్ఆర్ నగర్ అమీర్పేట్ మైత్రివనం దగ్గర హాస్టల్స్లో చేరి వీళ్ళు చదువుకుంటూ ఉంటారు వీళ్ళు సింగిల్గా వీళ్ళ ఊళ్ళకు వెళుతూ ఉంటారు వైజాగ్ నుంచి హైదరాబాద్ రావడము విజయవాడ నుంచి రావడం అంటే అంటే ఏంటి బాగా చదువుకొని ఒక ప్రయోజకులు అవ్వాలన్న ఉద్దేశంతో వీళ్ళు ఈ బస్సుల్లో ట్రావెల్ చేస్తుంటే ఎలాంటి దరిద్రమైన పనులు జరుగుతున్నాయని చెప్పి మిమ్మల్ని వాన్ చేయడానికి ఈ వీడియోలో నేను మాట్లాడుతున్నాను సరిగ్గా అమ్మాయి ఇలా పడుకొని ఉందండి తన బెర్త్లో ఈ బెర్త్కి అడుగున ఆ బస్సు యొక్క క్లీనర్ ఉంటాడు చూసారా వాడు ఈ దీని అడుగున ఉన్నాడు ఈ అడుగున ఉండి మీకు ఎలాగో కర్టెన్స్ ఉంటాయి చూడండి స్లీపర్ బస్సులో కర్టెన్స్ ఉంటాయి ఈ కర్టెన్స్ లోపల నుంచి చెయ్యి పెట్టి ఈ అమ్మాయి దేహాన్ని తడుముతున్నాడు సో ఒక్కసారి ఉలికి పడిన ఈ అమ్మాయి లేచి ఏ ఏం చేస్తున్నావు అంటే అబ్బాయి నేను మిమ్మల్ని ఏం ముట్టుకోలే నువ్వు ఏం చేస్తున్నావు అని అడిగితే నేను మిమ్మల్ని ముట్టుకోలేదండి అని చెప్పి అబ్బాయి చెప్తున్నాడు సో ఇమీడియట్గా అమ్మాయికి అర్థమైపోయింది ఇమీడియట్గా బస్సును ఆపించింది డ్రైవర్ని పిలిచి చూడు ఇతను ఇలా చేశాడు అని చెప్పి గట్టిగా అరిచింది కంప్లైంట్ ఇవ్వబోతున్నప్పుడు మీకు ఇమీడియట్గా విహెచ్బి ట్రావెల్స్కు సంబంధించిన యాజమాన్యము అమ్మ ఇప్పుడు నువ్వు వెళ్ళి పోలీస్ కంప్లైంట్ ఇస్తే ముందు నీ పరువు పోతుంది మీడియాలో అంతా నీ పేరు వచ్చేస్తుంది దయచేసి ఇలా పోలీస్ కంప్లైంట్ ఇవ్వకు ఈ అబ్బాయికి పడే శిక్ష ఏంటో మేము చూసుకుంటాము నువ్వు మాత్రం కంప్లైంట్ ఇవ్వకు నీ పరువు పోతుంది చూడండి ఎలా ఉందో ఇంత దారుణం జరిగింది ఆ పిల్లాడిని మీరు పట్టుకోవాలంటే మీరు పోలీస్ కంప్లైంట్ ఇవ్వాలి అప్పుడే వాడికి ఆ శిక్ష అనేది పడుతుంది కానీ పిల్లాడు ఏం చేశాడు ఈ గ్యాప్లో అక్కడి నుంచి పారిపోయాడు అంటే ఏంటి ఇప్పుడు వీడిని పట్టుకోవాలి పట్టుకోవాలంటే మీరు పోలీస్ కంప్లైంట్ ఇవ్వాలి ఈ అమ్మాయిని ఇవ్వవద్దు అని చెప్పేసి మీకు ఈ విహెచ్బి ట్రావెల్స్ వాళ్ళు చెప్పడము అట్ ద సేమ్ టైం చూడండి రెడ్ బస్ రెడ్ బస్ లాంటి ఒక రిప్యూటెడ్ సంస్థ వాళ్ళు ఇమీడియట్గా ఫోన్ చేసి మీరు ఇలాంటి పోలీస్ కంప్లైంట్ ఇవ్వకండి ఇది ఒక చాలా చిన్న విషయం చూడండి ఒక అమ్మాయి దేహాన్ని ఒక క్లీనర్ ముట్టుకుంటే ఇది చాలా చిన్న విషయము మీరు ఇంత రాద్ధాంతం చెయ్యకండి మిమ్మల్ని ఎక్కడ డ్రాప్ చేయాలో అక్కడ మేము డ్రాప్ చేసేస్తాము ఈ విషయాన్ని ఇక్కడతో వదిలేయండి అని చెప్పి చెప్పారు సో ఇప్పుడు ఎందుకు నేను ఇలా మాట్లాడతాను నేను మాట్లాడడం కాదండి చెన్నై బెంగళూరు లాంటి ప్రాంతాలలో ఒక వర్కింగ్ ప్రొఫెషనల్స్ ఈ విషయంగానే అంటే వాట్సాప్లో వైరల్ అయిన ఒక వీడియోకి సంబంధించి నేను మాట్లాడుతున్నాను ఇమీడియట్గా ఈ అమ్మాయికి అర్థమైపోయింది ఏమిటి రెడ్ బస్సు వాళ్ళు వాళ్ళ రెప్యుటేషన్ని పోగొట్టుకోకూడదు అలాగే విహెచ్బి ట్రావెల్స్ అనేవాళ్ళు వాళ్ళు ఎక్కడా కూడా ఇరుక్కోకూడదు కాబట్టి వాళ్ళు ఏమన్నారు ఇంత చిన్న విషయానికి ఇంత రాద్దాంతమ్మా వదిలేయండి అన్నారు చూడండి నేను నేను నాకు తెలిసి చెన్నైలో నేను చదువుకునేటప్పుడు జయలలిత గారి ప్రభుత్వం ఉండేది సో సరిగ్గా ఈ బస్సుల్లో ఈ కాలేజీ కుర్రవాళ్ళు వీళ్ళు ఎలా పడితే అలా ఈ మహిళలను గుద్దుకుంటూ తోసుకుంటూ తడుముకుంటూ వెళ్ళిపోతూ ఉండేవాళ్ళు సో జయలలిత ఒక మహిళ కథ ఈవిడ చీఫ్ మినిస్టర్ అయినప్పుడు ఏమైందంటే సరిగ్గా ఇదే విషయం ఎంతోమంది మహిళా ఎమ్మెల్యేలు చెప్పారు అమ్మ బస్సు ఎక్కుతున్నప్పుడు ఈ అమ్మాయిలకి కాలేజీకి వెళ్ళే అమ్మాయిలు స్కూళ్ళకు వెళ్ళే అమ్మాయిలు ఇలా ఉద్యోగాలకు వెళ్ళే వాళ్ళు చాలా కష్టపడుతున్నారు ఈ మగవాళ్ళు ఎలా పడితే అలా వీళ్ళని గుద్దేస్తున్నారు ఇలా తడిమేస్తున్నారు తప్పు కదా అంటే ఇవిడేం చేశారు ఒక బస్సును రెండు భాగాలుగా విడగొట్టి ఒక పెద్ద చైన్ వేసి సో ఫ్రంట్ డోర్ దగ్గర మహిళలు ఎక్కుతారు అలాగే వాళ్ళు దిగుతారు వెనక వచ్చి పురుషులు ఉంటారు ఇప్పుడు ఏమైపోయింది పురుషులు ఎక్కువగా ఉంటారు కాబట్టి వీళ్ళకి విపరీతమైన కంజెషన్ కానీ ముందు మహిళలు ప్రశాంతంగా హాయిగా ట్రావెల్ చేస్తున్నారు ఇది పురుషులకు నచ్చలేదు సో నేను నేను చూసింది చెప్తున్నాను సో నేను అప్పుడు కాలేజ్ చదువుతున్నాను సో వీళ్ళు వెళ్ళి ఆ చైన్ లాగేసి వీళ్ళందరూ వెళ్ళి అమ్మాయిల మీద పడిపోతూ అక్కడ ఉండి ట్రావెల్ చేసేవాళ్ళు కండక్టర్లు డ్రైవర్లు ఎంత మొత్తుకున్నా ఏమయ్యా ఆడవాళ్ళు అంటే స్పెషలా వాళ్ళకి ఇంత కంఫర్టబుల్గా మీరు ట్రావెలింగ్ అరేంజ్ చేస్తారు మేము మాత్రం గుద్దుకు చావాలా మేము ఇక్కడే ఉంటాము మీరు ఏం చేసుకుంటారో చేసుకోండి అని చెప్పి గొడవ చేసిన సందర్భాలు అంటే నేను ఏం చెప్తున్నాను నేను కాలేజీ చదువుతున్నప్పుడు ఏమైతే చూశాను ఇవాళ రెడ్ బస్సులో ఒక వర్కింగ్ ప్రొఫెషనల్ ఒక మహిళకు అదే జరిగింది అంటే మనం ఎక్కడ ఉన్నాం మనం ఏం చేస్తున్నాం అసలు మన సమాజం ఎటువైపు పెడుతుంది మీరు ఒక్కసారి ఆలోచించండి మరి అమ్మాయి ఏం చేసింది అంటే ఇమీడియట్గా వాట్సాప్లో తాను మెసేజ్ పెట్టింది నా విషయంలో నేను ఇలా బెంగళూరు నుంచి చెన్నై వస్తున్నప్పుడు ఈ విధంగా జరిగింది సో ఇది న్యాయమా కాదా మీరు చెప్పండి అని చెప్పి పబ్లిక్ ఒక అనౌన్స్మెంట్ ఇచ్చేటప్పటికీ విపరీతంగా ఇది స్ప్రెడ్ అయిపోయింది స్ప్రెడ్ అవ్వడంతో అప్పుడు రెడ్ బస్ వాళ్ళు ఫోన్లు చేసి మేము చేసిన తప్పేనండి సో మేము ఏదో ఒక విధంగా వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటాము సో మీరు మాత్రము మీకు ఎలాంటి కాంపెన్సేషన్ కావాలో ఏంటి ఒక సందర్భంలో కాంపెన్సేషన్ కూడా ఇవ్వమన్నాం ఇలాంటివి జరుగుతాయండి బస్సుల్లో ఎవరెవరో గుద్దుతారండి దీనికంతా మేము కాంపెన్సేషన్ ఇస్తూ పోతూ ఉంటే మేము దివాలా తీసేస్తాము అలాంటివి ఏమి చెయ్యమంటే ఎంఐ ఏమి చెయ్యలేదు అనుకున్న వాళ్ళు సోషల్ మీడియాలో ఇంతలా స్ప్రెడ్ అయిపోవడంతో వాళ్ళు ఫోన్ చేసి ఒక రోజంతా కూడా మీ ఉద్యోగం పోయింది కదా మీరు కు వెళ్ళలేకపోయారు కాబట్టి మేము మీకు కాంపెన్సేషన్ ఇస్తాము ఇక మీదట ఇలాగ జరగదు అని చెప్పి వీళ్ళ అమ్మాయికి చెప్పడముతో మీకు ఫైనల్ గా ఈ అమ్మాయి కోపం అంటే ఇది ఎందుకు చెప్తున్నాను అంటే మీకు ఒక మఫసల్ బస్సులో మీరు ఎక్కారనుకోండి మీరు అడగండి మీకు చెన్నైలో ఒక సర్వే జరిగింది ఇందులో మీకు ఈ మహిళలను అడిగారు అమ్మ మీరు బస్సులు ఎక్కి మీరు ఒక డెస్టినేషన్ నుంచి ఇంకో దగ్గరికి వెళుతున్నప్పుడు ఇలా పురుషులు మీతో తప్పుగా ప్రవర్తించారా అంటే తొంభై శాతం మంది ఎస్ ఏదో ఒక సందర్భంలో ఏ కండక్టరో లేదా పక్కనుండే కో ప్యాసింజరో మమ్మల్ని ముట్టుకోవాలని చూశారు మమ్మల్ని గుద్దాలని చూశారు మమ్మల్ని తడుముకుంటూ వెళ్ళారని చెప్పారే తప్ప మే మేము సేఫ్ గా ఎప్పుడూ కూడా జర్నీ చేశామని ఎప్పుడు ఎవరు చెప్పలేదు మీరు మాత్రం ఎప్పుడు జాగ్రత్తగా ఉండండి ఎవరు మీ పక్క ఉన్నారు వాళ్ళు ఎలా ప్రవర్తిస్తున్నారు మీరు పడుకునేటప్పుడు ఎందుకంటే మీరు నైట్ లో ఒంటరిగా ట్రావెల్ చేస్తూ ఉంటారు అలాంటప్పుడు మీ విషయంలో ఏమైనా కూడా జరగచ్చు ఇలాంటి సమస్యలు మీకు సహాయం చేయడానికి ముందుకు రాలేదు చూడండి పోలీసులు అంటే వాళ్ళు కంప్లైంట్ ఇస్తేనే యాక్షన్ తీసుకోగలరు కానీ వీళ్ళకి తెలుసు కదా సమస్య ఏంటో మరి వీళ్ళు యాక్షన్ తీసుకోవాలి కదా తీసుకున్నారా అంటే వాళ్ళు తీసుకోలేదు కాబట్టి ఇంత పెద్ద సమస్య గురించి మనము ఇవాళ ఓపెన్గా వీడియోలో మాట్లాడుతున్నాము మీరు మీ జాగ్రత్తలో ఉండాలి ఇంకొక పది మంది కూడా ఇలాంటి పరిస్థితి రాకుండా ఉండాలంటే ఏం చేయాలి ఆలోచించి మీ కామెంట్స్లో తెలియజేయండి మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం జై హింద్